మీడియా మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా షార్ట్ నోటీస్ లో మీరందరూ వచ్చినందుకు నా తరపు నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరపు నుంచి పార్టీ నాయకుల తరపు నుంచి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇవాళ మనందరికీ తెలుసు ఏ విధంగా రాజమహేంద్రం ఆతలాకుతనం అవుతుందో. నిజంగా మధ్యలో మాట్లాడితే ఇంతకు మేమెందుకు మాట్లాడాలమ్మా? ఇంకా మీరు మాట్లాడుతుంది దట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. రీస్టార్ట్ దట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్. వెన్ ఐ స్టార్ట్ టాకింగ్ యూ షుడ్ నాట్ టాక్. మళ్ళీ వెళ్ళిపోండి, ప్రాబ్లం లేదు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మనందరికీ తెలుసు ఈ శతాబ్దంలో అతిపెద్ద క్రైసిస్ మానవాళి మనుగడకే ప్రశ్న తీసుకొస్తామన్న కోవిడ్ వైరస్ వల్ల ఇవాళ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, నగరాలు ఏ విధంగా మారుతున్నాయి, యువతకి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా మారుతున్నాయి, అన్నీ కూడా ఇంటర్లింక్ ప్రాబ్లమ్స్. సమాజంలో కుటుంబ వ్యవస్థలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి. ఒక కుటుంబంలో అందరూ పోవడం, లేకపోతే తల్లిదండ్రి పోవడం, అనాథలు పిల్లలుగా మిగలడం కానీ మనం చూస్తూ ఉన్నాం. రాజమహేంద్రవరానికి ఎంతో పేరుంది. యావదాస్తిని కందుకూరు వీరేశలింగం పంతులు గారు యావదాస్తిని ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంటు, ఉమెన్ ఎడ్యుకేషన్ అంటే మహిళ సాధికారత, మహిళ ఎడ్యుకేషన్ విద్యా కొరకు యావదాస్తిని ఆయన రాజమహేంద్రవరంలో ఉన్న అతి విలువైన ఆస్తులన్నీ కూడా ఆ రోజు హితకారిణి సమాజం పేరు మీద ఇచ్చేయడం జరిగింది. ఇటువంటి దాతృత్వం కలిగిన నగరంలో ఇవాళ ఒక వింత దోపిడీ జరుగుతూ ఉంది. మేము మొన్నే చెప్పాం మీకు, ఏదైతే ప్రశాంతమైన చివరి మజిలి చివరి ప్రయాణం ఉండాలి, ఇవాళ అంబులెన్స్లు కానీ లేకపోతే బాడీస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి 30 నుంచి 50 వేలు తీసుకోవడం మాకు, నాకు మా పార్టీ వారి అందరికీ కూడా ఇబ్బంది కలిగించి ఖచ్చితంగా దాన్ని చేయాలన్న ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక వెహికల్ కొనడం జరిగింది. ఎందుకంటే ఇంత ఆర్గనైజేషన్ ఒకటే రోజు చేయలేం కాబట్టి మొట్టమొదటి ఒక వ్యాన్ పెట్టి తీసుకోవడం జరిగింది, కొత్త వ్యాను. దాన్ని మనం మండే ఆఫ్టర్నూన్ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు సుభాష్ చంద్రబోస్ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి చేతుల మీద గారు ప్రారంభించాం. మీరు చూస్తే సోమవారం మధ్యాహ్నం నుంచి నిన్న మొన్న సాయంత్రం వరకు 127 మందిని తీసుకెళ్లాల్సి వచ్చింది. అందులో అవుట్ స్టేషన్ కూడా రావులపాలెం, అనపర్తి, మురమండ, గోకవరం ఇలాంటి ప్లేసెస్ కూడా తీసుకుంటూ పూర్తిగా నయా పైసా ఖర్చు లేకుండా కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఇది కానీ అక్కడ జరుగుతుంది ఏంటి చూద్దామని వాళ్ళ నేను మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి కైలాస భూమి దగ్గరికి వెళ్ళాం. ఎందుకో తెలియదు ఇవాళ మేము మొన్న పెద్దలు పట్టపగల వెంకట్రావు గారికి కూడా చెప్పడం జరిగింది, అయ్యా మీ పుల్లలు అన్నీ కూడా మేము సరఫరా చేస్తాం, ఇవాళ 2 లోడ్లు వెళ్ళింది మీకు సరఫరా చేస్తాం, దయచేసి వీడికి ఉచితంగా చేసే పద్ధతిని కనిపెట్టండి, మీ ఉద్యోగస్తుల జీతాలు కూడా మేమే ఇస్తాం అని చెప్పడం కూడా జరిగింది. కానీ ఎక్కడా కూడా పరిస్థితులు ఆ రాల. ఒకళ్ళకేమో 10,600, ఒకళ్ళకేమో 6,200 ఇటువంటి రిసిప్ట్స్ అన్నీ కూడా మేము చూడడం జరిగింది, ఫోటోలు తీయడం కూడా జరిగింది. సరే అసలు ఏం జరుగుతుంది ఇంత ఒత్తిడిలో, ఇంత తీవ్రమైన ఒత్తిడిలో ఏం జరుగుతుందని మళ్ళీ ఆ రిజిస్టర్ తీసి చూసాం. డిక్లేర్ చేసిన ఏమో 1021 లెక్క చూసి 1281 లోపల రిజిస్టర్లో క్లియర్గా చూస్తే 2,200 కేసులు. ఇది కేవలం డబ్బుల కోసం చేస్తూ ఉన్నారా లేకపోతే ఏ విధంగా చేస్తాను? నేను ఆ విధంగా అందరినీ కూడా ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా, నెలకి 130,000 నుంచి 150,000 జీతాలు అవుతున్నాయి, 25,000 రూపాయలు కరెంటు బిల్లు అవుతోంది, ఇంకా సాధారణ ఖర్చు 50,000 అవ్వచ్చు. అయ్యా రోటరీ క్లబ్ వారికి మాత్రం నా విజ్ఞప్తి, పూర్తిగా మేము డాక్టర్సు,
అలాగ ఇతర ప్రొఫెషనల్స్ లో ఉన్న వ్యక్తులు రాజమహేంద్ర వాసులందరూ కూడా మీకు నెలనెలా ఇమేం ఇస్తాం పూర్తిగా ఉచితంగా చేయమని పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాల ఫాస్ట్ డిపార్ట్మెంట్ పొలల పంపుతా ఉంది నేను మొన్నటి వరకు ఇవాల్టి కూడా ఇవాల రెండు లోడ్లు పంపించాను అలాగే పేపర్ మిల్ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా మేము పంపుతామండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అంటే పొల ఖర్చు లేదు ఇంకా ఉన్న ఖర్చుల్లో జీతాలు కరెంటు ఆ కిరోసిన్ ఏమైనా కావాల్సే పెట్రోలో కిరోసిన్ ఇది స్థలం ఏమీ మీరు కొన్నది కాదు రోటరీ క్లబ్ వారు కొన్నది కాదు ఇది ప్రభుత్వ భూమి ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు ఇంత 10,000 16,000 నేను మొదలు పెట్టక ముందు 16,000 కూడా ఛార్జ్ చేయడం జరిగింది ఇది ఒక వ్యాపార వ్యవస్థలా తయారవడం నిజంగా కూడా కించిత్తు బాధ కలిగిస్తోంది ఎందుకంటే దాతృత్వానికి మరో పేరు రాజమహేంద్రవరం పుష్కరాల్లో చేశారు సైకిల్ మీద చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు కూడా సైకిల్ మీద పులిహోరం ఏదో ఒకటి వండుకొని యాత్రికులకు ఇచ్చిన ఊరు ఇది అటువంటి ఊర్లో ఇది ఎందుకు జరుగుతోంది ఇది జరగడం ఎంతవరకు సబబు అని మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నా దయచేసి విజ్ఞప్తి చేస్తానా పెద్దల పట్టపగల వెంకటరావు గారికి రిజిస్టర్ చేసుకోండి నయా పైసా ఖర్చు పెట్టొద్దు నయా పైసా తీసుకోవద్దు జీతాలు కరెంట్ బిల్లు మెయింటెనెన్స్ మేము ఇక్కడ రాజమహేంద్రవరం నేను నా మిత్ర బృందం రాజమహేంద్రవరంలో సహృదయులు చాలా మంది ఉన్నారు ఖచ్చితంగా మీకు నెలనెల మేము పంపిస్తాం దయచేసి అవుట్ స్టేషన్ అవనివ్వండి ఇన్ స్టేషన్ అవనివ్వండి ఏ వ్యక్తి దగ్గర కూడా దహన సంస్కారానికి నయా పైసా తీసుకోవద్దని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే ప్రభుత్వం వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికార వర్గాలకు ఏదైతే ఈ సైటు ఆ రోజున నేను కూడా ఆ నేను గోకరం బస్ స్టాండ్లో ప్రాక్టీస్ చేసే సమయంలో 10,000 రూపాయలు ఇచ్చా ఆ రోజున ఈ కైలాస భూమి కట్టడానికి దయచేసి రాజమహేంద్రవరం పెద్దలందరూ కూడా గమనించాలి మన అందరం కలిసి ఒక నిర్ణయంపైకి ఒక తాటిపైకి వచ్చి మన రాజమహేంద్రవరంలో దహన సంస్కారం కోసం వచ్చిన ఏ పార్థివ శరీరానికి కూడా ఆ వారి బంధువర్గం దగ్గర నుంచి నయా పైసా వసూలు చేయమనే ప్రతిజ్ఞ తీసుకుని వీళ్ళ జీతాలు వీళ్ళ కరెంట్ బిల్లు వీళ్ళ మెయింటెనెన్సు ఏదైనా సరే వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఆ ఎంప్లాయీస్ ఇంకా మాట్లాడితే ఇవాళ వస్తున్న జీతాల కంటే కూడా ఒక 10% ఇంక్రీజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇది గమనించండి ఈ దోపిడీ వ్యవస్థను ఆపండి పెద్దలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నా ఇతర రాజకీయ పక్షాలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మానవత్వానికి మచ్చ తెచ్చే విధానం నడుస్తూ ఉంది ఇది ఇవాళ మనకి ఇవాళ తెలవడానికి కారణం ఏంటంటే ఏం మాత్రం కూడా దయా కనికరం లేకుండా ఈ సెకండ్ వేవ్లో 35 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ యువకులు యువతలు ఇంతకు ముందు ఉన్న దానికంటే కూడా ఫెటాలిటీ రేటు మోర్టాలిటీ రేటు కూడా చాలా ఎక్కువ ఉంది ఈ స్ట్రెయిన్లో మనం చూస్తూ ఉన్నాం హాస్పిటల్ బెడ్స్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కింద కూడా పడుకోబెట్టి చేస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో కూడా ఇటువంటి దోపిడీ చిన్న స్ట్రెచ్చర్ ఇచ్చినందుకు 500 రూపాయలు అంట ఎందుకంటే ఈ టైంలో బాడీస్ ర్యాపప్ చేసి వచ్చేస్తాయి పాడి మీద రావు అందుకని ఒక స్ట్రెచ్చర్ ఇచ్చారు ఆ స్ట్రెచ్చర్ ఖరీదు 1,200 రూపాయలు ఉంటుంది ప్రతి వ్యక్తి దగ్గర ఆ స్ట్రెచ్చర్ ఇచ్చినందుకు 500 రూపాయలు వసూలు చేయడం మొదలు పెడుతున్నారు రెండో విధానం అకౌంటింగ్ కూడా సరిగ్గా లేదు దయచేసి రోటరీ క్లబ్ వారు ఎవరైతే ఈ సంస్థని ఒక సేవా సంస్థ కింద చేసి ఆ రోజున రాజమహేంద్రవరానికి మంచి పేరు తీసుకొచ్చారు బ్రహ్మాండంగా కట్టారు ఎందుకంటే చివరి మజిలీ మురికూపంలో కాకుండా ఒక నాణ్యమైన ప్రదేశంలో గోదావరి తీరాన నాణ్యమైన కట్టడాలతో ఏదైతే మనం ఇందాక చెప్తా ఉన్నాం ప్రశాంతమైన ఆఖరి ప్రయాణం ఆ డిపార్టెడ్ సోల్స్కి ఆ డిపార్టెడ్ సోల్స్కి తృప్తి కలిగించే విధంగా సంతృప్తి కలిగించే విధంగా చేసిన విధానాన్ని మేము ఇప్పుడు కూడా రోటరీ క్లబ్ వాళ్ళని మేము మెచ్చుకుంటుంటాం ఆ రోజు మా కాంట్రిబ్యూషన్ కూడా పెద్దలందరి కాంట్రిబ్యూషన్ ఉంది రాజమహేంద్రంలో అడ్వకేట్స్ డాక్టర్స్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఇచ్చారు దయచేసి ఈరోజు నుంచి
ఏ ఒక్క పార్థివ దేహం గురించి వాళ్ళ బంధువర్గం దగ్గర నుంచి నయా పైసా కూడా తీసుకోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయించి దీన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి రాజమహేంద్రవరానికి మంచి పేరు తీసుకొద్దామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ దుఃఖంలో మునిగిన కుటుంబం దగ్గర నుంచి కొంతమంది స్థితిమంతులు ఉంటారు. నాకు చాలామంది తెలుసు, మట్టి ఖర్చు కోసం నాలుగు ఇళ్ల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళే పేద కుటుంబాలు కూడా రాజమహేంద్రలో ఉన్నాయి. కాబట్టి దయచేసి, సరే బతికినప్పుడు ఏం చేసామో ఏం చేయలేదో తెలియదు కానీ దయచేసి మేము ఇవాళ రెండు వ్యాన్లు అయినాయి, ఇవాళ రేపు ఎల్లుండిలో ఐదు వ్యాన్స్ చేస్తాం. ఎవరికి కూడా పార్థివ దేహాన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి కైలాస భూమి కానీ లేదా కోట్లింగాలు కానీ ధవళేశ్వరం కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాక నయా పైసా ఖర్చు లేకుండా ఇప్పటి వరకు 127 మందిని చేసాం. ఇవాళ ఎన్నైనాయో నాకు తెలియదు, నిన్న సాయంత్రం వరకు. ఖచ్చితంగా ఇంకా ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, నాతో పాటు నా మిత్రబృందం కూడా సిద్ధంగా ఉంది, దాతలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు మరొక మూడు యాడ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దోపిడీ వ్యవస్థని జరగనివ్వకుండా మన చూడడం మన అందరి బాధ్యత అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తాం. జరగకపోతే ఏం చేయాలో అప్పుడు మనందరం కలిసి ఒక తీర్మానం చేద్దాం. తప్పకుండా, ఇది ప్రభుత్వ భూమి, ప్రజల డబ్బు. రోటరీ సంస్థ మంచి సేవా సంస్థ అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆనాడు ఇచ్చింది. రాజమహేంద్రవరంలో ప్రజానికం అంతా కూడా రోటరీ సంస్థ అనేది ఒక నిక్కచ్చిగా చేసే సంస్థ అనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం ఆ రోజుల్లో నేను 10,000 రూపాయలు ఇచ్చానంటే చిన్న అమౌంట్ కాదు. అలా నాలాగా 10,000 రూపాయలు చాలామంది ఇచ్చారు, డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ బిజినెస్ పీపుల్ కానీ. ఆ రోజున అన్ని బోర్డులో ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా దీన్ని ఆపవలసిన పరిస్థితి రాజమండ్రి ప్రజానీకానికి ఉంది, ప్రజా ప్రతినిధులకు ఉంది, అధికార గణానికి ఉందని మాత్రం తెలియజేస్తాం. మేము కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఇక్కడే కాదు, క్రిస్టియన్ బరియల్ గ్రౌండే కాదు, ముస్లిం బరియల్ గ్రౌండే కాదు, ఎక్కడా కూడా చివరి ప్రయాణానికి ఆ కుటుంబ సభ్యులు ఖర్చు పెట్టకుండా ఉండే విధానాన్ని తీసుకొస్తాం, ఖచ్చితంగా తీసుకొస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.